Hi friends, welcome to Library of Current Affairs YouTube channel. ఈ వీడియోలో మనం ఈ-కామర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కామర్స్? అకార్డింగ్ టు డిక్షనరీ.com, కామర్స్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ప్రొడక్షన్ విచ్ డీల్స్ విత్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు ఫైనల్ కన్జ్యూమర్. ఇట్ కంప్రెసెస్ ద ట్రేడింగ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ సచ్ అస్ గూడ్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ ఆర్ మనీ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఎంటిటీస్. ఈ కామర్స్ అంటే ఏంటంటే, ఒక పర్సన్కి మరొక పర్సన్కి మధ్యలో, అంటే ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది జరుగుతాయి విత్ ద మోటో ఆఫ్ ఎకనామిక్ వాల్యూ. అంటే డబ్బును ఉద్దేశించి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటివి జరుగుతాయి, అమ్మకాలు మరియు కొనుగోలు జరుగుతుంది, కాబట్టి దాన్ని కామర్స్ అంటారు. Then what is e-commerce? E-commerce is commonly known as electronic marketing. E-commerce ante electronic marketing. It consists of buying and selling goods and services over an electronic system. ఈ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అనేది buying and selling of goods electronic systems ని బేస్ చేసుకొని జరుగుతుంది అన్నమాట. అంటే కొనుగోలు మరియు అమ్మకాలు ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసి చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం ఈ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అనేది చేస్తుంటాం. ఈ కామర్స్ ఈజ్ ద పర్చేజింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ కంప్యూటర్ నెట్వర్క్స్ త్రూ విచ్ ట్రాన్సాక్షన్ ఆర్ టర్మ్స్ ఆఫ్ సేల్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎలక్ట్రానికల్లీ. ఈ కామర్స్లో పర్చేజింగ్, సెల్లింగ్ అలాగే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటివి చేయొచ్చు ఇంటర్నెట్ని బేస్ చేసుకొని. అలాగే పేమెంట్ అనేది కూడా మనం ఎలక్ట్రానికల్లీ పేమెంట్ కూడా చేయొచ్చు యూజింగ్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం ఈ కామర్స్ వచ్చిన తర్వాత, అలాగే ఈ కామర్స్ రాకముందు బిజినెసెస్ ఎలా జరిగేవో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ బిజినెస్. ఈ ట్రెడిషనల్ బిజినెస్లు ఏంటంటే, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అతను ప్రోడక్ట్ ప్రైస్ని 20%గా తీసుకుంటే తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూటర్కి చేరుతుంది, అతను దానికి 10% యాడ్ చేస్తాడు. అలాగే తర్వాత హోల్సేలర్ దానికి 10% యాడ్ చేస్తాడు, తర్వాత రిటైలర్, అలాగే వీటన్నిటి తర్వాత ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్కి 50% ఖర్చు చేస్తారు. ఈ ఖర్చు అంతటిని కస్టమర్ 100% పే చేస్తాడు. ఇలా మన ట్రెడిషనల్ బిజినెస్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ కామర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అది ఎలాగంటే, ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నాడో డైరెక్ట్గా కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని అమ్మగలుగుతాడు. అలా అమ్మడం ద్వారా ఈ హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ వీళ్ళందరి ఎక్స్పెన్సెస్ అనేటివి తగ్గిపోతాయి, కాబట్టి ప్రోడక్ట్ అనేది లో కాస్ట్కి అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు కంపెనీ డైరెక్ట్గా కస్టమర్కి సెల్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి మోడల్. వై యూజ్ ఈ కామర్స్? మనం ఈ కామర్స్ని ఎందుకు యూజ్ చేయాలి? లో ఎంట్రీ కాస్ట్. ఈ కామర్స్లో మనం ఎటువంటి కాస్ట్ పే చేయకుండా ఎంటర్ అవ్వచ్చు. రిడ్యూసెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఏవైతే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయో అవి చాలా తక్కువగా ఉంటాయి. యాక్సెస్ టు ద గ్లోబల్ మార్కెట్. అంటే మనం ఒక ప్రోడక్ట్ని కొనాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళామంటే ఆ షాపు లేదా పక్కన ఉండే షాపు ఇలా కొద్ది షాపుల వరకే మనం సెర్చ్ చేయగలుగుతాం ఒక ప్రోడక్ట్ గురించి. అదే ఈ కామర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ప్రపంచవ్యాప్తంగా మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని మనం ఆర్డర్ చేయొచ్చు. దెన్ సెక్యూర్ మార్కెట్ షేర్. ఒక బిజినెస్ మ్యాన్ ఈ కామర్స్ని ఎలా చూస్తాడంటే, ఈ కామర్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల డైరెక్ట్గా కన్జ్యూమర్తో ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. అలా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ అనేటివి పెరుగుతాయి. అలా పెరగడం ద్వారా ఆ పర్టికులర్ బిజినెస్కి సంబంధించిన మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్. ఈ కామర్స్ యొక్క హిస్టరీని తెలుసుకుందాం. 1970s ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ యూజ్డ్ బై ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ టు ఎక్స్చేంజ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ సెక్యూర్డ్ నెట్వర్క్స్. 1970వ సంవత్సరంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటగా ఒక అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని
ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సెక్యూర్డ్ నెట్వర్క్స్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మొట్టమొదట చేసింది. తర్వాత 1970s and 1980s మధ్యలో ఎలక్ట్రానిక్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ కామర్స్ అనేది విత్ ఇన్ ద కంపెనీస్, అంటే ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి మధ్యలో ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది జరిగింది. అలాగే ఇన్ 1990s ద వరల్డ్ వైడ్ వెబ్ ఆన్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్స్ ఈజీ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ఇన్ఫర్మేషన్ పబ్లిషింగ్ అండ్ డిసిమినేషన్. 1990 తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఈజీ టు యూజ్ టెక్నాలజీ ద్వారా ఈ కామర్స్ని కన్జ్యూమర్స్కి చేరువ చేసింది. ఇలా చేయడం ద్వారా చీపర్ టు డూ బిజినెస్, అంటే కంపెనీకి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ తగ్గుతాయి, బిజినెస్ అనేది కొంచెం చీపర్గా అవైలబుల్ అవుతుంది. ఎనేబుల్ డైవర్స్ బిజినెస్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ని ప్రపంచవ్యాప్తంగా మనం పెంచవచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ ఈకామర్స్, ఈ ఈకామర్స్లో ప్రాసెస్ అంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్ కొనడానికి ఉండే ప్రాసెస్ ఏమిటి. ఏ కన్జ్యూమర్ యూజెస్ వెబ్ బ్రౌజర్ టు కనెక్ట్ టు ద హోమ్ పేజ్ ఆఫ్ ఎ మెర్చెంట్స్ వెబ్సైట్ ఆన్ ద ఇంటర్నెట్. కన్జ్యూమర్ వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసుకొని మెర్చెంట్ యొక్క వెబ్సైట్ని ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాడు. అలా కనెక్ట్ అయిన తర్వాత ద కన్జ్యూమర్ బ్రౌజర్స్ ద క్యాటలాగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫీచర్డ్ ఆన్ ద సైట్. కన్జ్యూమర్ అక్కడ లిస్ట్ అయినటువంటి ప్రోడక్ట్స్ని మొత్తం చూస్తాడు, వాటిలో కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని తన కార్ట్లోకి యాడ్ చేసుకుంటాడు. ద సెలెక్టెడ్ ఐటమ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఈక్వలెంట్ ఆఫ్ ఏ షాపింగ్ కార్ట్. మనం ఎలాగైతే ఒక అంగడిలోకి వెళ్ళినప్పుడు మనం అన్నిటినీ తీసి ఒక దాంట్లో వేసుకుంటామో, అలాగే ఆన్లైన్లో కూడా కార్ట్స్ అనేటివి ఉంటాయి కదా, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ని ఆ కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం. వెన్ ద కన్జ్యూమర్ ఈజ్ రెడీ టు కంప్లీట్ ద పర్చేజ్ ఆఫ్ సెలెక్టెడ్ ఐటమ్స్, షిప్ ప్రొవైడ్స్ ఏ బిల్ టు అండ్ షిప్ టు అడ్రస్ ఫర్ పర్చేజ్ అండ్ డెలివరీ. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కొనడానికి సిద్ధమైన తర్వాత వాళ్ళ అడ్రస్ అలాగే బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారో, అప్పుడు మెర్చెంట్ అనే అతను ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత అతని వెబ్ బ్రౌజర్ ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టోటల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వెన్ ద మెర్చెంట్స్ వెబ్ బ్రౌజర్ రిసీవ్స్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇట్ కంప్యూట్స్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఆర్డర్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. ఆ వెబ్ బ్రౌజర్ ట్యాక్స్ షిప్పింగ్ అలాగే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక కాస్ట్ అనేది కన్జ్యూమర్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ద కన్జ్యూమర్ కెన్ నౌ ప్రొవైడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అండ్ దెన్ సబ్మిట్ ద ఆర్డర్. మనకు చాలా టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేటివి ఈ కామర్స్లో అవైలబుల్గా ఉంటాయి. పే ఆన్ డెలివరీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వీటన్నింటినీ మనం పేమెంట్ మెథడ్స్గా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ అనేది చూపించిన తర్వాత ఫస్ట్లీ క్రెడిట్ కార్డ్ ఉంది, కన్జ్యూమర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశారు. వెన్ ద క్రెడిట్ కార్డ్ నెంబర్ ఈజ్ వ్యాలిడేటెడ్ అండ్ ద ఆర్డర్ ఈజ్ కంప్లీటెడ్ అట్ ద కామర్స్ సర్వర్ సైట్, ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది వ్యాలిడేట్ అయిన తర్వాత, ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత ద మెర్చెంట్ సైట్ డిస్ప్లేస్ ఏ రిసిప్ట్ కన్ఫర్మింగ్ ద కస్టమర్స్ పర్చేస్. ఆ మెర్చెంట్స్ సైట్ ఏదైతే ఉంటుందో అది ఒక రిసిప్ట్ని కస్టమర్స్కి డిస్ప్లే చేస్తుంది. ద కామర్స్ సర్వర్ సైట్ దెన్ ఫార్వర్డ్స్ ద ఆర్డర్ టు ఏ ప్రాసెసింగ్ నెట్వర్క్. ఆ కామర్స్ సర్వర్ సైట్ ఆ రిసిప్ట్ని ప్రాసెసింగ్ నెట్వర్క్కి సెండ్ చేస్తుంది ఫర్ పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. తర్వాత ఆ ఆర్డర్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. దెన్ టైప్స్ ఆఫ్ ఈకామర్స్, ఈకామర్స్లో డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉంటాయి. బిజినెస్ టు బిజినెస్, B2B మోడల్. B2B స్టాండ్స్ ఫర్ బిజినెస్ టు బిజినెస్, అంటే ఒక బిజినెస్ నుంచి మరొక బిజినెస్కి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ ఫార్మ్ ఆఫ్ ఈకామర్స్. దిస్ మోడల్ డిఫైన్స్ దట్ బయ్యర్ అండ్ సెల్లర్
ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్. అంటే ఈ మోడల్లో బయ్యర్ అలాగే సెల్లర్ ఇద్దరు కూడా బిజినెస్ని రన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ సిమిలర్ టు మ్యానుఫ్యాక్చరర్ ఇష్యూయింగ్ గూడ్స్ టు ద రిటైలర్ ఆర్ హోల్సేలర్. ఇది ఎలా ఉంటుందంటే, మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ని తయారు చేస్తాడు. ఇదివరకు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి అలాగే హోల్సేలర్కి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ B2B మోడల్ ఎలా వర్క్ చేస్తుందంటే, మ్యానుఫ్యాక్చరర్ నుంచి రిటైలర్ లేదా హోల్సేలర్, అంటే ఇద్దరూ కూడా బిజినెస్ని రన్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కాబట్టి ఇది B2B మోడల్. అంటే రెండు బిజినెస్కి మధ్యలో నడుస్తుంది కాబట్టి బిజినెస్ టు బిజినెస్ మోడల్ అని దీని అంటారు. దెన్ బిజినెస్ టు కన్స్యూమర్. బిజినెస్ టు కన్స్యూమర్ అంటే ఒక బిజినెస్ నుంచి డైరెక్ట్గా కన్స్యూమర్కి మధ్య జరిగే వర్తకాన్ని బిజినెస్ టు కన్స్యూమర్ మోడల్ అంటారు. ఇట్ ఈస్ ద మోడల్ టేకింగ్ బిజినెసెస్ అండ్ కన్స్యూమర్స్ ఇంటరాక్షన్. ఈ బిజినెస్ ద్వారా బిజినెస్కి మరియు కన్స్యూమర్కి ఉన్న ఇంటరాక్షన్ అనేది పెరగడం జరుగుతుంది. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడల్ ఈజ్ టు సెల్ ద ప్రోడక్ట్ ఆన్లైన్ టు ద కన్స్యూమర్స్. ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కన్స్యూమర్స్కి ఆన్లైన్లో ప్రోడక్ట్ని సెల్ చేయడం. B2C ఈజ్ ద డైరెక్ట్ ట్రేడ్ బిట్వీన్ ద కంపెనీ అండ్ కన్స్యూమర్స్. దీనిని డైరెక్ట్ ట్రేడ్గా భావిస్తారు. ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ సెల్లింగ్ త్రూ ఆన్లైన్. ఇది కన్స్యూమర్స్కి బిజినెస్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్రోడక్ట్ అనేది చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్ సో దట్ ఎనీబడి కెన్ పర్చేజ్ ఎనీ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ సప్లయర్స్ వెబ్సైట్. మనం ఒక బిజినెస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఆ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయొచ్చు. దెన్ బిజినెస్ టు ఎంప్లాయీ. అంటే బిజినెస్కి మరియు ఎంప్లాయీకి మధ్యలో ఈ మోడల్ అనేది వర్క్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కామర్స్ యూజెస్ అండ్ ఇంట్రా బిజినెస్ నెట్వర్క్ విచ్ అలౌస్ కంపెనీస్ టు ప్రొవైడ్ ప్రోడక్ట్స్ అండ్ ఆర్ సర్వీసెస్ టు దేర్ ఎంప్లాయీస్. టిపికలీ కంపెనీస్ యూజ్ B2E నెట్వర్క్స్ టు ఆటోమేట్ ఎంప్లాయీ రిలేటెడ్ కార్పొరేట్ ప్రాసెసెస్. బిజినెస్కి ఎంప్లాయీకి మధ్యలో ఈ మోడల్ వర్క్ అవుతుంది. అంటే ఎంప్లాయీకి మనం ఏదైనా ప్రోడక్ట్స్ ఇవ్వాలన్నా కానీ లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నా ఈ మోడల్ ద్వారా బిజినెస్ ఓనర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మోడల్ని బిజినెస్ టు ఎంప్లాయీ మోడల్ అంటారు, B2E. అలాగే కన్స్యూమర్ టు కన్స్యూమర్ మోడల్. దెర్ ఆర్ మెనీ సైట్స్ ఆఫరింగ్ ఫ్రీ క్లాసిఫైడ్స్, ఆప్షన్స్ అండ్ ఫారమ్స్ వేర్ ఇండివిజువల్స్ కెన్ బై అండ్ సెల్ థ్యాంక్స్ టు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ లైక్ పేపాల్, వేర్ పీపుల్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ మనీ ఆన్లైన్ విత్ ఏస్. కన్స్యూమర్ టు కన్స్యూమర్ మోడల్ ఏంటంటే, ఒక కన్స్యూమర్ ఇంకొక కన్స్యూమర్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుంది. దీనిని C2C మోడల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పేపాల్, ఫోన్పే ఇవన్నీ కూడా ఒక కన్స్యూమర్కి మరియు మరొక కన్స్యూమర్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే మనీని మనం సెండ్ చేయొచ్చు, అలాగే రిసీవ్ కూడా చేసుకోవచ్చు. ఈవేస్ ఆక్షన్ సర్వీస్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఎవ్రీడే సిన్స్ 1995. అలాగే మనం ఫేస్బుక్లో కూడా చూసుకున్నట్లయితే కొన్ని పేజెస్ అనేటివి క్రియేట్ చేస్తుంటారు, వాటిలో ప్రోడక్ట్స్ అనేటివి లిస్ట్ చేస్తుంటారు. ఒకవేళ మనం ఆ ప్రోడక్ట్స్ని కొనాలనుకుంటే వాళ్ళకి మెసేజ్ చేయడం ద్వారా లేదా ఆన్లైన్లో పేమెంట్ చేయడం ద్వారా మనం ఆ ప్రోడక్ట్స్ అనేటివి పొందొచ్చు. దీనిని కన్స్యూమర్ టు కన్స్యూమర్ మోడల్ ద్వారా రూపొందించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలోయింగ్ ద అప్డేట్స్ ఆఫ్ అవర్ ఛానల్ అండ్ ట్రై టు గివ్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అగైన్.